హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర ఆవకాయ ఈ ఆవకాయ నిలువ పచ్చడిని ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా పక్కా కొలతలతో రెడీ చేసుకున్నారంటే సంవత్సరం పాటైన ముక్క మెత్తబడకుండా ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా ఫ్రెష్గా నిలువ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను వచ్చేసి ఇక్కడ ఒక కేజీ వరకు మామిడికాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేసి తడి మొత్తం ఆరే వరకు ఆరబెట్టి పెట్టేసుకోండి ఇలా ఆరబెట్టుకున్న ఈ మామిడికాయల్ని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి నేను వచ్చేసి యావకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ పెద్ద ముక్కలు కావాలనుకుంటే పెద్ద ముక్కలు ఇంకా చిన్నవిగా కావాలంటే చిన్నవైనా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక కేజీ మామిడికాయలకే పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఇంట్లోనే కట్ చేసేసి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ పచ్చడి రెడీ చేసుకోవాలనుకుంటే షాప్లో కొట్టించేసి తీసుకోవచ్చు ఈ మామిడికాయ నిలువ పచ్చడి పెట్టుకునేటప్పుడు మామిడికాయ లోపల టెంక గట్టిగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మన మామిడికాయ నిలువ పచ్చడి ఒక సంవత్సరం పాటు ఫ్రెష్ గా నిలువ ఉంటుంది ఒకవేళ టెంక సరిగ్గా ముదరకుండా ఉండేదాంతో పెట్టుకున్నారంటే ఒకటి రెండు నెలలైతే స్టోర్ ఉంటుంది కానీ సంవత్సరం అంతా నిల్వ ఉండదు పాడైపోతుంది మామిడికాయ ముక్కలు అన్ని ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ టెంక పైన ఈ ఒక లేయర్ ఉంటుంది కదా పేపర్ లాగా దాన్ని వచ్చేసి తీసేసేయండి ఈ లేయర్ తీసేయడం వల్ల మన ఆవకాయ ఫ్రెష్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ మామిడికాయ ముక్కల్ని పొడి క్లాత్తో ఇట్లాగా తుడిచేసి రెండు నుంచి మూడు గంటల పాటు ఆరబెట్టి పెట్టేసుకోండి ఇలా తడి మొత్తం ఆరిలాగా ఆరబెట్టి పెట్టేసుకొని తర్వాత ఆవకాయ పెట్టుకోవడం వల్ల ఆవకాయ ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఆవపిండిని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కడాయి వేడెక్కిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు ఆవాలు అండ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతుల్ని కాని వేసుకొని వీటిని మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి మెంతులు అలాగే ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని కాసేపు చల్లారి నుంచి ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టేసి మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి యావకాయ పచ్చడిని గ్లాస్ కొలతలతో చెప్తున్నాను మీరు కావాలైతే గిన్నె కొలతలతో అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న వన్ కేజీ మామిడికాయలకి ఐదు గ్లాసుల వరకు ఈ ముక్కలు వచ్చాయి మామిడికాయ ముక్కల్ని ఇట్లాగో కొలు చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసి మనం మిగిలిన మసాలాలు అవి రెడీ చేసుకుందాం గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసుకున్నాము అదే గ్లాస్తో కారంని కానీ వేసుకోండి ఇక్కడ పచ్చళ్ళు కారం తీసుకుంటున్నాను ఇది చాలా కారం ఉందన్నట్టు నేను ఒక గ్లాసు వరకు కారం వేసుకుంటున్నాను మీరు మీ కారం టేస్ట్ను బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక రెండు వందల గ్రాముల వరకు కారం అలాగే ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అండ్ అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేసుకోండి వీటిలన్నింటినీ ఒకసారి గరిట సాయంతో బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఆవకాయలో వాడే గరిటెలైనా స్పూన్లైనా గిన్నెలైనా ఏవైనా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి చెమ్మ కాస్త ఉన్నా కానీ ఆవకాయ త్వరగా పాడైపోతుంది ఇట్లాగా మిక్స్ చేసేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి ముప్పావు కేజీ వరకు ఆయిల్ని వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పల్లీల నూనెని తీసుకుంటున్నాను మీరు కావాలైతే నువ్వుల నూనె ఆవ నూనె దేంతో అయినా ఈ ఆవకాయ పెట్టుకోవచ్చు ఈ ఆవకాయకి రిఫైండ్ ఆయిల్ కంటే కాస్త ఫ్లేవర్ ఉండే ఆయిల్స్ తీసుకుంటేనే ఆవకాయ మంచి టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కారంలో ఒక హాఫ్ కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే వన్ కప్పు వరకు వెల్లుల్లి రెప్పల్ నైనా యాడ్ చేసుకోవచ్చు దీని వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఆవకాయకి ఈ ఆయిల్లో కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ మామిడికాయ ముక్కలకి రెండు వైపులా ఆయిల్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని తీసుకున్నారంటే ఒక సంవత్సరం పాటైనా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది బాగా మామిడికాయ ముక్కలకి ఆయిల్ని పట్టించేసిన తర్వాత వీటిని తీసేసి ఈ కారం మిక్చర్లో వేసేసుకోండి అన్ని మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఇట్లాగా తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలకి కారము అలాగే మసాలాసు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి ఆవకాయని గరిటతో కంటే చేత్తో మిక్స్ చేస్తేనే ఆవకాయ ముక్కలకి అంతటికి కారము అలాగే మసాలాలు ఉప్పు అన్నీ బాగా పడతాయి ఇక చేత్తోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఆయిల్ని మొత్తాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి నేను తీసుకున్న ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ముప్పావు కేజీ పల్లీల నూనె కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అయినట్టు అనిపిస్తే ఆయిల్ని ఇట్లాగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొనే క్వాంటిటీని బట్టి ఆయిల్ అలాగే కారము ఉప్పు అన్నిటిని అడ్జస్ట్ వేసుకోండి ఇలాగా మిక్స్ చేసేసుకున్న యావకాయల్లో సాల్ట్ అవి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ తక్కువ పడినట్లయితే సాల్ట్ కానీ లేదంటే కారమైనా కానీ ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవచ్చు ఇలాగా మిక్స్ చేసుకున్న ఈ ఆవకాయని గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీల్లోకి కానీ వేసుకోండి ఆవకాయనంతటినీ ఈ గాజు సీసాలోకి తీసేసుకున్న తర్వాత ఒక మూడు రోజుల వరకు వీటిని ఊరనివ్వండి ఆవకాయని బాటిల్లో వేసేసుకోగా మిగిలిన ఈ గ్రేవీ ఉంది కదా బేసన్లో దీంట్లో కొద్దిగా వేడివేడి అన్నం అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాటిల్కి సైడ్స్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వండి మూడు రోజుల పాటు పొద్దున సాయంకాలం డ్రైగా ఉండి గరిట తీసుకొని మిక్స్ చేస్తూ ఉండండి ఇట్లాగా గరిట సాయంతో బాగా కిందికి పైకి మిక్స్ చేయడం వల్ల ఈ ఉప్పు కారం అన్ని మామిడికాయ ముక్కలకి బాగా పట్టేసి మన ఆవకాయ మంచి టేస్టీగా రెడీ అవుతుంది ఇట్లాగా పొద్దున్నే సాయంకాలం మూడు రోజుల పాటు ఆవకాయని బాగా మిక్స్ చేసేసి తీసుకున్నారంటే ఆవకాయ మంచి టేస్టీగా తయారవుతుంది నాలుగవ రోజు ఇట్లాగ ఓపెన్ చేసి చూసుకున్నారంటే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది ఈ ఆవకాయ పచ్చడిలో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆవకాయ పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ ఒకవేళ తక్కువ అయినట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోని కానీ మీరు గరిటితో మిక్స్ చేసేసి తీసుకోవచ్చు మాటి మాటికి ఈ ఆవకాయలో నుంచి ఆవకాయని తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఒక చిన్న బౌల్లో ఆవకాయ కొద్దిగా తీసేసి పక్కన పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు మిగిలిన దాన్ని క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ వాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు ఆవకాయని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత సైడ్స్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన ఆవకాయ నీళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ ఆవకాయ నీళ్ళు పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ నీళ్ళు పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయ పెరుగన్నంలోకి అలాగే పరాటాస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసే ఆవకాయ నిలువ పచ్చడిని మనము ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్